2021 మే 14 లాపై జరిగిన ఆ దారుణమైన హింస హత్యా ప్రయత్నం గురించి నేను కంప్లైంట్ గత నెల 10వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మా టైపిస్ట్ జూన్ 10 బదులు జూన్ 11 అని చెప్పి దాని మీద తారీఖు వేయటం జరిగింది, టిపోగ్రాఫిక్ ఎర్రర్. బట్ 10వ తారీఖే నేను ఆయనకి మెయిల్లో పంపటం, గుంటూరు ఎస్పీ గారికి, మీడియా అందరికీ పంచటం, మొత్తం మీడియా వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్లో చూసుకుంటే 10వ తారీఖునే ఉంటుంది. అలాగే అదే రోజు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా ఇందులో ఎఫ్ఐఆర్లో చూసినప్పుడు తెలిసింది. దీనికి ప్రూఫ్ ఏంటంటే నేను 10వ తారీఖే పంపించింది, అందరం చాలామంది మొబైల్ ఫోన్స్లో ఉండవే కాకుండా 11వ తారీఖు ఉదయం 5 గంటలకే వచ్చే ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా జగన్పై హత్యాయత్నం కేసు పెట్టాలి అని నేను అడిగింది. చూసుకో, ఓకే సార్, చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి, 11/6/2024. సో 10వ తారీఖే నేను మీడియాకి అలాగే వాళ్ళకి పంపా. టైపింగ్లో 10 బదులు 11 కొట్టడం జరిగింది. మరి అది యాదృచ్ఛికంగా మరి ఆయనకి 11 సీట్లే వచ్చినాయి అని చెప్పి కావాలని 11 కొట్టింది కాదు. మరి ఏంటో టైప్ మిషన్ కూడా, మరి ఎందుకని మరి ఆ టైప్ కొట్టినాడు బుర్ర 11 మీదకి ఎందుకు వెళ్ళిందో, అది 10వ తారీఖు అందరికీ పంపించాం, 11వ తారీఖు ఈ పేపరే కాదు ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా మంగళవారం 11 ముందు డేట్ చూపెట్టు, లోపల పేజీలో పెద్దగా ఇచ్చి క్లియర్గా ఎదుగు. పోలీస్ కస్టడీలో హత్యా ప్రయత్నం 11వ తారీఖు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా వచ్చింది. 10వ తారీఖు లేట్ ఆఫ్టర్నూన్ లో నేను అందరికీ మీడియాకి, ఎస్పీ గారికి, కాపీ టు డీజీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది. 11వ తారీఖు అన్ని ప్రముఖ దినపత్రికల్లో, ప్రాముఖ్యత లేని దినపత్రికలు ఏదన్నా వచ్చి ఉండకపోతే చెప్పలేం కానీ అన్ని దినపత్రికలు చాలా స్పష్టంగా వచ్చింది. సో 11వ తారీఖు కేసు పెడితే 10వ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక ఎంతో కుట్ర ఉందన్నట్టుగా పిచ్చపిచ్చగా మాట్లాడటం జరిగింది. సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకే, సాక్షి చదివే వాళ్ళే తక్కువ, అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి. ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైన్ ఆ కింద సుధాకర్ రెడ్డిది మటుకు కలర్ ఫోటో వేసి, నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేశాడు, పెద్ద ఫోటో వేసిన కదా వెళ్ళిపోయిళ్ళు కలర్ వేయచ్చు కదరా. సుప్రీంకోర్టు వారించిన వినరా, కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇది వీళ్ళు రాసింది. చూడు, ఫోకస్ చేయి. దీని మీద వివరణ ఇవ్వడానికే ఈ మీడియా ముఖంగా నేను ఇది అందరికీ తెలియజేయాలని. అసలు ఇందులో సుప్రీంకోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు. సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి 14వ తారీఖు నన్ను మే 14 అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చొని ఛాతీ మీద సర్జరీ అయింది, నా మీద మరి ఫిజికల్గా ఘోరంగా అసాల్ట్ చేసి పోతాం అనుకున్నారు, పోలేదు. నా దురదృష్టం, వాళ్ళ దురదృష్టం. మరి 15వ తారీఖు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేసిన తర్వాత 16 అంటే ఆదివారం నాడు సాయంత్రం నన్ను జైల్లోకి నెట్టబడ్డా. 16వ తారీఖు ఉదయం సుప్రీంకోర్టు అసెంబ్లీ అయ్యి హాలిడే రోజు వెకేషన్ బెంచ్ నన్ను వెంటనే మిలిటరీ హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది. మిలిటరీ హాస్పిటల్కి తరలించేటప్పుడు అదే రోజు రాత్రి నాకు పరీక్షలు చేసి, సేమ్ డే నైట్ నాకు పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ పంపాలి అని చెప్పి, మళ్ళీ అదే ఒక 3 రోజుల తర్వాత అంటే నేను 17వ తారీఖు నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలిస్తే ఆ రిపోర్ట్లు వాళ్ళకి 18 బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ చేరిన తర్వాత 21 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 21వ తారీఖు సుప్రీంకోర్టు నాకు బెయిల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కేసు ఓన్లీ బెయిల్ వరకే. అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మా అబ్బాయి సిబిఐతో ఎంక్వైరీ చేయించమని చెప్పి అడగడం జరిగింది. ఆ కేసు అసలు లిస్టింగే కాల. 2 సంవత్సరాల తర్వాత ఆ మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు హైకోర్టు ఏమంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళలేదు, అప్పుడు బెయిల్ ఇచ్చిన సందర్భంగానే సుప్రీంకోర్టుకి ఈ కస్టోడియల్ టార్చర్ గురించి కూడా అడగటం జరిగింది అని అంటే, మరి హైకోర్టుకి వెళ్ళి రావటం కరెక్ట్ కదా అని కోర్టు వ్యాఖ్యల్లో అన్నప్పుడు
వీ విల్ గో బ్యాక్ టు హైకోర్ట్. ఇఫ్ యు సజెస్ట్ దట్ ఐ షుడ్ హవ్ గాన్ టు హైకోర్ట్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు గో టు హైకోర్ట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. అప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ ఉన్నప్పుడు దీన్ని కూడా ఫైల్ చేయటం జరిగింది. హైకోర్టుకే వెళ్తామని చెప్పి విత్ ద పర్మిషన్ టు గో టు హైకోర్ట్ వీ వాంటెడ్ టు విత్డ్రా అంటే స్పష్టంగా యాజ్ రిక్వెస్టెడ్ బై ద లెర్నడ్ సీనియర్ కౌన్సిల్ వీఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ద కేస్ విత్ ద పర్మిషన్ టు అప్రోచ్ హైకోర్ట్ అని స్పష్టంగా రాయటం జరిగింది. సో ఆ మ్యాటర్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. హైకోర్టులో హీరింగ్కి వచ్చినప్పుడు హైకోర్ట్ వారు ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏదో దాచేయాలని కాల్చేయాలని చూస్తున్నారు అంటే ఆ మెడికల్ రిపోర్ట్స్ జాగ్రత్త పెట్టమన్నారు. అలాగే ఆ పిదప ఈ సెల్ ఫోన్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద సిఐడి ఆఫీసర్స్ అండ్ ద స్టాఫ్ హూ ఆర్ దేర్ అట్ దట్ టైం వీళ్ళందరూ అలాగే తాడేపల్లి దగ్గర కూడా కొందరు కాల్స్ అని నేను చెప్పడం జరిగింది. చాలామంది ఫోన్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి సిబిఐకి డైరెక్షన్ ఇవ్వటం ప్రిజర్వ్ చేయమని ఆ టెలికాం వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రిజర్వ్ చేయమంటం జరిగింది. ఆ పిదప మళ్ళీ ఆ మ్యాటర్ హీరింగ్కే రాల, అది పెండింగ్లో ఉంది. ఏంటి ప్రిజర్వ్ చేయమన్నారు కొంత డేటా, సిబిఐకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి అనేది పెండింగ్లో ఉంది. ఈలోపు మరి ఇక్కడ దుష్ట ప్రభుత్వాన్ని ప్రజలు అంతమొందించిన తర్వాత వై నాట్ 175 అనే వాళ్ళని కేవలం 11కే పరిమితం చేసిన పిదప రాష్ట్రంలో ప్రజాపాలకులు వచ్చిన ప్రజాకంటకుల స్థానంలో ప్రజాపాలకులు వచ్చిన నేపథ్యంలో నాకు లోకల్గానే ఇప్పుడు పోలీసుల ప్రవర్తన మారియే ఉంటుంది, అంత చెప్పిన వెధవ పనులన్నీ చేసే పనికి మాలిన వాళ్ళు కాదు పోలీసులు అనే ఒక సద్భావనతో నేను ఇక్కడ గత మాసంలో ప్రభుత్వం మారిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 10వ తారీఖు. దాన్ని మొన్న మళ్ళీ అనుకోకుండా యాదృచ్ఛికంగా అది 11వ తారీఖు అయింది. ఆ 11వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేయటం, మరి నిన్న అది ప్రజాబాహుళ్యంలోకి రావటం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఇవాళ సాక్షి పేపర్లో ఇప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు ఎలా పెడతారు, అసలు ఇది చెల్లుతుందా, సుప్రీంకోర్టు తీర్పుకి అది కంటెంప్ట్ అవుతుంది, వేసుకోరా కంటెంప్ట్, చెప్పుచ్చు కొడతారు కంటెంప్ట్ అని వేసుకుంటే మీకు కనీస అవగాహన కూడా లేని శుంఠలు అని చెప్పి మా భాషలో చెప్పాలంటే జోడుచ్చు కొట్టేస్తారు రే. సరే దానికి నేను సమాధానం చాలా స్పష్టంగా చెప్పా. ఇప్పుడు 3 సంవత్సరాలు అంటున్నారు, మరి ఎఫ్ఐఆర్లోనే చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు, 35 మందో అంత 36 మందో ఉంటాయి, కేవలం అప్పటికప్పుడు 37వ పేరుగా మరి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని చేర్చి మరి ఆయన్ని 5.5 సంవత్సరాల తర్వాత అప్పటికప్పుడు రఘురామరెడ్డి నంజాలెళ్ళి మరి లేపుకొచ్చారు. మరి అప్పుడు ఎలా చేశారా 5.5 సంవత్సరాల తర్వాత ఎలా చేయగలిగారు, మరి ఇదే ఇందులో ఉన్నా 3 సంవత్సరాలకే ఎలా చేస్తారో అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా, మరి 5.5 సంవత్సరాల తర్వాత మీరు ఎలా చేశారు ఆలోచించుకోండి. అంటే మీరు ఏదైనా చేయొచ్చు కానీ అదే మీకు తగిలితే మీకు ఇటువంటి రూల్స్ అనేవి గుర్తొస్తాయా, ఏ రూలు లేదు, వేసుకోవచ్చు. ఒక క్రైమ్కి ఎవిడెన్స్ దొరికినప్పుడు వేసుకోవచ్చు. ఇంకొకటి అప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కుట్టారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టారు అని మాట్లాడారు. నేను చెప్పింది కొట్టినోళ్ళ గురించి కాదురా డుమ్రి, నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు అని నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి కొట్టాడు, రామాంజనేయులు వచ్చి కొట్టాడు అని కాదు నేను చెప్పింది, కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు, కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు. నేను మాట్లాడింది కొట్ర చేసిన వాళ్ళని, కొట్టిన వాళ్ళు వచ్చేస్తారు, కొట్టిన వాళ్ళు ఏముంది, కానిస్టేబుల్ వాళ్ళు కొట్టారు, కొట్టమంటే కొడతారు, వాళ్ళ పై వాళ్ళు కొట్టమంటే కొడతారు, అది కాదు కదా. అసలు కుట్ర చేసింది ఎవరు,
కుట్ర చేసింది సునీల్ కుమార్, సీతారామాని నాయుడు, జగన్మోహన్ రెడ్డి, విజయ్ పాల్ అండ్ ప్రభావతి. హాస్పిటల్ రికార్డులు తారుమారు చేసింది ప్రభావతి.